నా పేరు సత్యవాణి అండి. నేను గత 26 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన కుటుంబంలోకి రావడం జరిగింది. మరి మొట్టమొదటిగా ధ్యానంలో రావడానికి ఏదో కారణ సంబంధం ఉండాలి కాబట్టి ఇది శారీరకమైన అనారోగ్యము, మానసిక ప్రశాంతతో, ఆర్థిక ఇబ్బందులు కానీ, పరస్పర సంబంధాలు కానీ, ఆధ్యాత్మిక చింతన వైపు కానీ ఉంటేనే కానీ ధ్యానం అనే మాట వినము. నేను ఎంచుకున్న కారణం ఏంటంటే, ఎంచుకున్న కారణం అన్నీ ఎప్పుడు సంతృప్తికరంగా ఉంటాం కాబట్టి శారీరక అనారోగ్యం చిన్నప్పటి నుంచి చాలా హెల్తీగా ఉండేదాన్ని. కానీ నేనే చాలాసార్లు ఎంచుకున్నానేమో, నాకు బ్యాక్ పెయిన్, డస్ట్ అలర్జీ, కిడ్నీ స్టోన్స్ ఇలా రకరకాల కారణాలతో మా డాక్టర్ గోపాలకృష్ణ మా మరిది గారు తన ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అందుకే నా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ అయితే నా పరమ గురువు, మరి జగద్గురువు, పూజ్య గురువు, మరి మనందరి గురువు, మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి చాలా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి వేల వేల కృతజ్ఞతలు చెప్తూ, మరి బోధిని బోధిసత్వుని అందించినటువంటి ఆ తల్లిదండ్రులు రమణారావు దంపతులు, సావిత్రిదేవి రమణారావు దంపతులకి వేల వేల కృతజ్ఞతలు అందజేస్తూ, మరి ముఖ్యంగా నేను ధ్యానంలో రావడానికి కారణమైనటువంటి నా అనారోగ్యాలు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ, బాధలు లేకపోతే భవిష్యత్తు లేదని ఓషో చెప్తూ ఉంటారు. అది మనకు అర్థం కాదు. మనకి బాధలు ఎప్పుడు రాకూడదు, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ బాధ వచ్చినప్పుడే కదా మన సత్తా తెలుస్తుంది. ఇంకొక వైపు ఒక ఆధ్యాత్మిక వైపు, ఏదో వైపు ఏవైనా వస్తుంది. అలాగ నేను ధ్యాన కుటుంబంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ధ్యానము, స్వాధ్యాయము, మరి సజ్జన సాంగత్యము ఈ మూడు రత్నాలతో ఉండడమే కాకుండా పత్రిసారి చెప్పినటువంటి సరళమైన సహజమైన ధ్యానాన్ని నేర్చుకొని, ఏ తెలిస్తే ఏ చెప్పాలి, బి తెలిస్తే బి చెప్పాలి, ఎవరికి ఏదొస్తే పక్క వారికి చెప్పడం అనేది పిఎస్ఎస్ మూమెంట్లో ఉంది. అంటే దానికి ఒక పెద్ద మాస్టర్ చేయడం కానీ ఏ సబ్జెక్టులు పాస్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఏ ప్లస్, ఏ సబ్జెక్టు, బి సబ్జెక్టు అలా ఏమి ఉండదు. ఇక్కడ ఎవరు ఏం తెలుసుకుంటే దాన్ని 10 మందికి పంచుతూ ఉండాలి. దాన్ని పెంచబడుతుంది, దాచుకుంటే దాచుకోబడుతుంది. ఇదే పిఎస్ఎస్ మూమెంట్లో నేర్చుకున్న విషయం మేము. అలాగే ధ్యానం చేస్తూ, ధ్యానాన్ని విరివిగా పంచుతూ, తర్వాత శాకాహారం యొక్క గొప్పతనం తెలుసుకొని శాకాహారిగా మారి, దాని తర్వాత శాకాహార ర్యాలీలు తెలియజే మనం ఎన్నో ర్యాలీలు చేస్తూ, దానికి ఇన్ఛార్జ్గా 2011లో ధ్యానమాచక్రం జరిగింది విశాఖపట్నంలో. అందరూ అన్ని కార్యక్రమాలు చేస్తే నేను ర్యాలీలు ఇన్ఛార్జ్గా ప్రతిసారి నన్ను నిర్ణయించడం జరిగింది. వారం ప్రతి వారం ఆదివారం ర్యాలీలు చేసేవాళ్ళమే 100 మందితో. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో చేసేవాళ్ళు అందరూ ఇతోదకంగా వచ్చి అందరం కలిసికట్టుగా ర్యాలీలు చేసి అందరూ ఒకే దగ్గర టిఫిన్ చేసి ఇంటికి బయలుదేరేవాళ్ళం. అలా కొన్ని నెలలు చేసిన తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతికి ప్రతి సంవత్సరం మేము మున్సిపల్ కార్పొరేషన్ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుంచి మా రమారామ ఆర్కే బీచ్ వరకు మేము 1000 మందితో గొప్పగా ర్యాలీ చేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు చలోచారమన్నారని చాలా చాలా ర్యాలీలు ఇప్పుడు ఎంతోమంది చేస్తున్నారు, 5000 మందితో, 4000 మందితో, 3000 మందితో. కానీ మొట్టమొదటిగా ఈ ర్యాలీలు అనేది ఫస్ట్ ఎవరు అంతగా ఎక్కువగా చేసేవారు కాదు, అది అలవాటు అయ్యింది మాకు. ర్యాలీలు అయిపోయిన తర్వాత స్వచ్ఛ భారత్ అని దాంట్లో నేపథ్యంలో భాగంగా, స్వచ్ఛ భారత్ ఇలా చేయాలి అలా చేయడం కాదు, పరిశుభ్రతే దైవత్వం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, క్లీన్లీనెస్ ఇస్ ద గాడ్లీనెస్, పచ్చని చెట్లు ప్రకృతికి మెట్లు అని మా గొప్ప నినాదంతో ఎప్పుడైతే మన విశాఖపట్నంలో హుదూదు వచ్చిందో అప్పటి నుంచి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టాం. ఆర్కే బీచ్ ప్రతి ఆదివారం వెళ్ళి స్వచ్ఛ భారత భాగంగా చక్కగా యూత్ మాకు విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు. అందరం కలిసి మేము సీతామధార సెంటర్ వాళ్ళమే, టౌన్ కొత్త రోడ్డు వాళ్ళమే, మరి ఇటు ఎన్ఏడి కొత్త రోడ్డు, ఆ రామలక్ష్మి గారి సెంటర్స్ అందరం కలుపుకొని వెళ్ళి చేసేవాళ్ళమే. దాని తర్వాత మొక్కలు నాటే కార్యక్రమాలు, పార్కుల్లో మొక్కలు నాటడం, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత దేవస్థానం తాలూకా చెరువులు ఉంటాయండి, సింహాచలం దేవస్థానం చెరువు ఉంటుంది, దాని చుట్టూ స్వచ్ఛ భారత్ అంటే చెరువులు ఆ క్లీన్నెస్ ఉంచడం, ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్న పత్రిసారి చెప్పినటువంటి సిద్ధాంతాలు. అందులో భాగంగా నాకు 99లో పత్రిసారి స్టార్ట్ చేసిన పత్రిసారి చేత ఆవిర్భవించబడినటువంటి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో నాకు తెలియజేయడం జరిగింది. తర్వాత ఈ వర్క్లు చేస్తున్నప్పుడు ఒకదానితో రెండోది పొంతనం లేకుండా ఒకదాని చేసి ఎంత ఆనందం వస్తే, రెండోది శాకాహారం, శాకాహారాలు ఇంకా గొప్ప అనుభూతి, తర్వాత సత్యవారత ఇంకా అనుభూతి, పాంపులు పంచుతుంది గొప్ప అనుభూతి, తర్వాత ప్రిబుడి పార్టీ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తే అది అల్టిమేట్ అని చెప్పొచ్చు నా విషయంలో. అలాగే నేను ప్రిబుడి పార్టీ ఇండియాకి, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇష్టం, సోషల్ సబ్జెక్ట్ అన్నా కూడా చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. అందుకని నేను ఎప్పుడు స్పిరిచువాలిటీ సోషల్ సబ్జెక్ట్ ఉండదు అని చెప్పేవారు. ఇదేంటబ్బా, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి ఉంది కదా మనకి, సంఘంలో మనం ఉన్నాం కాబట్టి సంఘం కోసం పట్టించుకోవాలి, అదే ప్రిబుడి పార్టీ ఆఫ్ ఇండియా.
మరి దానికి నేను ఎప్పుడో చిన్నప్పుడు నా పెళ్ళికి ముందు 10th క్లాస్ చదివాను నేను. మాకు 89లో మ్యారేజ్ అయింది, 86లో ఇప్పుడు 10th అయింది. చాలా బాగా చదవాలనుకుంటున్నాను, చదవలేకపోయాను. ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాలు బట్టి నేను ఏయూ నుంచి బీఏ పాలిటిక్స్ చేశాను, మరి ఎంఏ పాలిటిక్స్ కూడా చేయడం జరిగింది. అంటే నాకు సోషల్ సబ్జెక్ట్ ఇష్టం వల్ల, ఏదో పార్టీల కోసము ఇవన్నీ సంబంధం లేదు. మనకి ఇంగ్లీష్ కష్టం, మ్యాథ్స్ కష్టం, ఫిజిక్స్ అంతకంటే ఇష్టం ఉండదు. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే సోషల్. అందుకని ఈ బీఏ పాలిటిక్స్, ఎంఏ పాలిటిక్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా పీపుల్ పార్టీ ఆఫ్ ఇండియా చేయడం, వర్క్ చేయడం కూడా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పాంప్లెట్ పంచుతున్నా అందరికీ అవేర్నెస్గా, అంటే ఆథరైజ్డ్గా మనం ఒక దాన్ని ఏమంటామంటే, మనం పీపుల్ పార్టీ వచ్చింది ఇంతవరకు ఏంటి మామూలుగా పంచుతుంటాం. ఇప్పుడు మనం ఒక కమాండింగ్ అనుకోవచ్చు, ఆథరైజ్డ్గా అనుకోవచ్చు, అఫీషియల్గా అనుకోవచ్చు, అందరికీ తెలిసినట్టుగా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు వెళ్ళి ఇంటింటికి ఏ ఆఫీస్కి వెళ్ళి పంచవచ్చు, ఎవరికి ఎక్కడ పంచినా ఏ అబ్జెక్షన్ లేదు. అలాగే మనం ఖచ్చితంగా పీపుల్ పార్టీ తరపు నుంచి ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి, ధ్యానులు, ఆత్మజ్ఞానులు, సత్యవంతులు, శాకాహారులు, ధర్మపరులు, వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికంగా మరి పార్టీ యొక్క ప్రతినిధులుగా ఎంచుకోవాలని చెప్పి మాకు అర్థమైంది, మా గురువు గారు చెప్పారు. అందుకే ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి, శాకాహారులే పరిపాలకులు కావాలి. అందుకే శాకాహార జగత్తులో భాగంగా మేము ర్యాలీ చేశాం, కానీ ఇప్పుడు అఫీషియల్గా మనం ఆథరైజ్డ్గా చాలా కుండబద్దలు కొట్టినట్టుగా ఈ శాకాహారం యొక్క గొప్పతనం చెప్పడానికి మాకు చాలా చాలా ఒక అథార్టీగా మేము ప్రభుత్వ పార్టీ నుంచి చెప్తున్నాం. మేమందరికీ ఒకటే విషయం, ఓటర్ మహాశయ అంటే గొప్ప మహా ఆశయం కోసం ఓటర్ మహాశయుడు అంటే ఓటర్ ఎలాంటి వాళ్ళు ఎంచుకోవాలి, యథా రాజా తథా ప్రజా కాకుండా యథా ప్రజా తథా రాజా. ప్రజలు ఎలాంటి వాళ్ళు ఎంచుకుంటానని ఒక ఏకీభవిస్తే ఒక ఏకత్వం వచ్చామనుకోండి, యద్భావం తద్భవతి. మరి మనం ఏది మతిలో అనుకుంటే అది గతిలో జరుగుతుంది. ఇలాంటివన్నీ నోటిలోని మాట నుదుటి మీద వ్రాత, ఇవన్నీ పిఎస్ఎస్ మూమెంట్లో సార్ ద్వారా వినున్నాం మేము. ఇవన్నిట్లో భాగంగా ఎలాంటి వాళ్ళు ఎంచుకోవాలి, ఎలాంటి ప్రభుత్వం రావాలి, ప్రపంచం అంతా శాంతియుతంగా జావాలంటే ఏ ఒక్క రోజు ఎన్ని సంవత్సరాలు చేస్తే 40 సంవత్సరాలు బట్టి ప్రతిసారి తిరుగుతూ ప్రతిసారి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంత మార్పు వచ్చింది. ఒక్కసారి ప్రభుత్వ దృష్టికి వెళ్ళామనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ మార్పు తీసుకుంది. దానికి ఉదాహరణే ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకి పిఎంగా మరి ప్రధానమంత్రిగా మనకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. శాకాహారి ఆధ్యాత్మికవేత్త చక్కటి. అలాగే ద్రౌపది ముర్ము మన దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతే, మన దేశ పౌరురాలు కాబట్టి ఆవిడ ద్రౌపది ముర్ము రావడం జరిగింది. ఆవిడ వచ్చిన తర్వాత ఎన్నో చక్కటి ఆ శాకాహారం యొక్క గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక విలువల కోసం ఎక్కడా కూడా మనకి రాష్ట్రపతి భవన్లో ఎటువంటి నాన్ వెజ్ అని ఉండకూడదని ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది అని నాకు నేను తెలుసుకున్న విషయం. అది పూర్తిగా రైటా కాదు నాకు తెలియదు. ముఖ్యంగా మాకు బ్రహ్మ సుభాష్ పత్రి గారు బాడీ వికెట్ చేసిన రోజే ఆ రోజు ఆవిడ ప్రమాణ స్వీకారం జరిగింది. సార్ యొక్క సమాధి చేసిన రోజే ఆవిడ యొక్క ఈ బిల్లు పాస్ అయిందని మేము విన్నాం మేము. అలాగే ముఖ్యంగా మరి యూపీ ముఖ్యమంత్రి మరి ఆదిత్యనాథ్ నుంచి చాలా చాలా విషయాలు మనం ఈరోజు చూసిన కాషాయ వస్త్రాలు వేసుకొని ఆధ్యాత్మికవేత్తలు పరిపాలన చేస్తారు. ఇంతకుముందు మనకి ఇప్పుడుదో కొత్తది ఏం కాదు. ఇది పాతకాలంలో కూడా రాజులు ఉండేవారు, రాజుకి రాజగురువులు ఉండేవారు, వారి యొక్క మంత్రులు కూడా ఆధ్యాత్మికవేత్తలు అయ్యి ఉండేవారు. వాళ్ళకి ఎవరైతే సలహాలు సూచనలు ఇస్తే అందరూ ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు, ఆత్మజ్ఞానులు. రాజులు ఎప్పుడు నాన్ వెజ్ తింటారు? వాళ్ళు పూర్తిగా వాళ్ళ రాజులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వేటకు వెళ్ళడం ఇవన్నీ వాళ్ళ దాంట్లో భాగంగా ఉంటాయి. కానీ రాజగురువులకి మంత్రులు పూర్తిగా ఆధ్యాత్మికవేత్తలు కాబట్టి వాళ్ళు శాకాహారులు అయ్యి ఉంటారని నాకు తెలిసి నేను అనుకోవడం. అందువల్ల ఇప్పుడు రాజగురువులు ఈ పరిపాలన లేదు, ఎవరికి వాళ్ళే వేరే ఎంచుకున్న టైంలో మరి పత్రిసార్ చేత ఆవిర్భవించిన పార్టీ ఇది 1990లో మొదలైంది. 25 ఇయర్స్గా మనం దాన్ని సిల్వర్ జూబ్లీ కూడా మన 20 సంవత్సరాల తాలూకా జూబ్లీ మనం చేసుకున్నాం వార్షికోత్సవం, 25 ఇయర్స్ వార్షికోత్సవం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన అందరం కలిసికట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్కరు మోటార్ మహాశయని వెళ్ళి మీ పవిత్రమైన, మీ అమూల్యమైన, శక్తివంతమైన ఓటుని ఎలాంటి వాళ్ళు ఎంచుకోవాలి, మన దిశా దశ నిర్దేశించే ఒక మహా ఆశయగా మన ఓటర్ మహాశయుడిగా ఎలాంటి పాత్ర తీసుకోవాలనేది మనం ఎరుకపరచడానికే పీపుల్ పార్టీ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుంది. అందరూ ఈసారి ఇంకా ఇతోదికంగా ఎక్కువ ప్రచారం చేసి ఈసారి ఓటింగ్ కూడా పెంచాలని, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు కలుపుకోవాలని వెళ్ళాలని, అలాగే అన్ని సంస్థల నుంచి కలుపుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాం మేము. దానికి మీ అందరూ మీ మద్దతు తెలియజేయండి. ప్రతి ఒక్కరికి అవసరం అండి, మనకు కాదు కదా అనుకోవద్దు. ముఖ్యంగా యువత,
చాలా అవసరం. ఎందుకంటే ఈనాటి యువతే రేపటి దేశం యొక్క భవిత, రేపటి జగద్గురువులు వీళ్ళందరూ కాబట్టి ఈరోజు మీరు అందరూ ఆలోచించండి ఎటువంటి వాళ్ళు ఎంచుకోవాలో. ఈరోజు వచ్చే పథకాలని వాటిని ఆశించకుండా ఈ క్షణం కోసం ఆశించకండి. ముందు ముందుకి ప్రపంచం అంతా ఎలా ఉండాలి, ఎలాంటి పాలన జరగాలి, ధర్మం ఎలా నడాలి అని దాని మీద ఆలోచన చేయండి. ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే ఆధ్యాత్మిక సంస్థలు, జైన్ సంస్థ, బ్రహ్మకుమారి సంస్థలు, రమణ మహర్షి వాళ్ళు, సత్యసాయి సంస్థలు, మరి రామకృష్ణ పరమహంస మహర్షి వాళ్ళు, రవిశంకర్ గురీజీ వాళ్ళు, ముఖ్యంగా మరి ఎంతో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయండి, వాళ్ళందరూ ముందుకు రావాలి. ఎస్ఎస్వై అని శాకాహారులు, సత్యవంతులు, ధర్మపరులు, యోగులు, ఋషులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, ఆధ్యాత్మికవేత్తలు, సంఘ సంస్కర్తలు, సంస్కారవంతులు, ఇది మన అందరి పార్టీ అండి, ప్రైవేట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది. మీరందరూ ముందుకు రండి, మాకు మీ యొక్క సపోర్టు సహాయ సహకారాలు అందించండి, అన్ని రకాలుగా మాతో నడవండి, మనందరం కలిసి నిర్మించుకుందాం, రామరాజ్యాన్ని స్థాపించుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పిఎంసీ ఛానల్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి అలాగే జగద్గురువు, పరమగురువు మండలికి కూడా చాలా చాలా వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.